ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపత కాదు బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను. ఒప్పుకుంటే మీ కళ్ళు అవుతాను. అలడా, మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను. మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు. కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య. ఒక్క 4 డేస్ తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి, కన్విన్స్ చేస్తాను. హలో నాన్నా. అమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి నీ కోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరే వాడు దొరకడా మీకు? అది కాదమ్మా, అబ్బాయి చాలా మంచోడు. 4 రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది. నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట, రేపతను వస్తున్నాడు. ఏమి అక్కర్లేదు, నేనే నీకు మంచి సంబంధం చూస్తాను. మావయ్య, ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తప్పు నేను చేయను. అది చిన్న పిల్లరా, మంచి చెడు తెలీదు. ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పులిమేరలో చిత్తరమేయండి, ఎదురు తిరిగితే పాతేయండి. వచ్చే పెళ్లి కొడుకు ఈ బండిలోనే ఉన్నాడు, బండిలోనే పాతేయండిరా. ముక్కలు తీసి ఇట్టా 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 సంఖలో తెగ తిప్పుకుంటున్నావు. అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడానరా, చాలా గ్యాప్ వచ్చింది. తచ్చిపోయింది గాని మర్చిపోలా. అయితే కొట్టేస్తావా? అది మీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుందిరా. మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకు వెళ్తా, లేదంటే వెనక ముందు చూడకుండా కొట్టా. అందరూ చొక్కా లిప్పేసి కూర్చోంటా. సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైందిరా? రూట్ తెలియకుండా డ్రైవింగ్, ఎదుటోడి స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందన్నయ్య. మీ ఫేస్ చూస్తుంటే ప్రొఫెషనల్స్ లా లేరురా. ఏం పని చేస్తారా? సాయి రెడ్డి చెప్పిన పనులన్నీ. ఎంత ఇస్తాడేంటి? 2 పూట్ల భోజనం పెట్టా ఎయ్యిస్తాడన్నా రోజుగా నెలకి. నాకు విషయం అర్థమైందిరా, మీలో ఎవ్వరు కావాలని రౌడీలు అవ్వలేదు. మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది. అవునన్నా. మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కడికి 10 లక్షలు వేస్తాను. మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి. నువ్వు అల్లునివి కాదన్నా, మా కోసం వచ్చిన దేవుడి నువ్వు. నాన్న, పంపించిన వాడు ఎవరో తెలుసా? తెలుసమ్మా, నిన్ను ప్రేమించినోడు. అయ్యో, అదంతా డ్రామా నాన్న.
వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం. నువ్వు అలా చెప్తావు అని కూడా చెప్పాడు. నానా అది కాదురా. చూడమ్మా నాకు 4 నిమిషాల్లోనే నచ్చాడు. నువ్వు 4 రోజులు చూడు, నచ్చకపోతే పంపించేద్దాం. హలో హలో ఊరవతల వేసేయమంటే ఊరేగింపుగా వచ్చారేంట్రా. ఇదిగో అన్నాయ్ బాబుని మేము ఆల్రెడీగా ఫిక్స్ అయిపోయాం, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాయ్. ఎట్లా ఫిక్స్ అయ్యేది? కూల్ బాబాయ్ రౌడీస్, బాబాయ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు ఈలోపు లగేజ్ లోపల పెట్టండి. చూడు బాబాయ్, ఆ భూపతి రాజు పంపితే నేను ఇక్కడికి రాలేదు. దివ్యను ఇష్టపడ్డాను కాబట్టి వచ్చాను. సో మీరు ఈవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీని లాక్కండి ప్లీజ్. కోఆపరేట్ చేయండి. ముందైతే నాకు నచ్చాలి కదా, 4 రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు, ఉండనివ్వండి. ఎక్స్ట్రాలు చేసావు. ఏంట అతయ్యలు నచ్చానా? ఆ నచ్చే ఉంటానులే. అదండి నువ్వు అక్కడ లవ్ కట్ చేసుకుని వస్తే నేను ఇక్కడ మ్యారేజ్ సెట్ చేసుకుని వచ్చా. ఎలా ఉంది ట్విస్ట్? 4 రోజుల్లో నేను చెక్అవుట్ చేస్తా, నీ లగేజ్ తో రెడీగా ఉండు. అబ్బు ఇందాక నుంచి అబ్జర్వ్ చేయలేదు గానీ లంగా ఉండే బలే సెక్సీగా ఉన్నావే. అన్నాడు అన్నాడక్క. అబ్బు అమ్మగారు, ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా. దేనికే? ఈ రోజు కార్తీక సోమవారం కదమ్మా, గుడికెళ్లి దీపం వెలిగించి మా ఆయన్ని చూడాలి. నీ పని బాగుందిగా, పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు. మాకే ఏ అదృష్టం లేదు, 25 ఏళ్ల నుంచి ఏ పండగ లేకుండా ఇక పుట్టింట్లోనే పడున్నాం. ఏ ముహూర్తాన మహాతల్లి పెళ్లి చేసుకు వెళ్ళిపోయిందా గాని అప్పటి నుంచి మన తల్లాతలు ఇదిగో ఇలా ఏడ్చాయి. ఆవిడకి పెళ్లి చేసుకుని బానే ఉంది, ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటో మీటింగ్ పెట్టారు? ఓ నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా? కాదు, నిన్న ఎలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నాం. అబ్బా నేను అంతా విన్నానులే గాని ఆయన మీరు అత్తలు కాదు, అప్సరసలు. ఎంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త, వాళ్ళు అడవాలి. అందవుడిని ఏం ప్రయోజనం లే బాబు, ఓ పాపిస్ దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇప్పుడేంటి మా వెళ్తే గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు అంతే కదా? పిచ్చి అత్తలు, పండగ పూట 10 నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు? మిమ్మల్ని పర్మనెంట్ గా మీ ముగ్గులతో కలిపేస్తా, అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు వెంకెత్తించకు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోద్ది. అలాగే బాబాయ్. అబ్బాయి అయినా మీరు తలంచుకుని తాళి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకటం కాదత్త, వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా. ఇది నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను? నిజంగా వెళ్ళిపోతావా? ఈ మాట మీద నిలబడాలి. ఈ కార్తీక్ గడు భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు. అత్తలందరినీ చూశాను, నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచి వాళ్ళే. అమ్మ కాదురా నాన్న. నాన్న అదే ఫ్యాక్టరీ. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు. నాన్న నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళకి కొన్ని బొక్కలున్నాయి, రెండింటినీ కాలిక్యులేట్ చేసి కలిపేస్తానుగా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు, నన్ను వాళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే, ఎంత నెగిటివ్ యాంగిల్ ఉందా. అయినా నాన్న నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చామని. ఇచ్చే వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగి ఇచ్చే. బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా ఫోన్ చేయడానికి? ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్ బఫలో. తప్పించుకోడానికి అడ్రస్ మార్చేసావు. అవునరా, అన్ని మార్చేసా. నీ ఫేట్ కూడా మార్చబోతున్నా. నువ్వేంట్రా నా ఫేట్ ని మార్చేది? కూతురు పెళ్లి చేయబోతున్నావట, జరగదా? లేపకపోతాడు. ఎవడ్రా నా కూతురు లేపకపోయేది? నా కొడుకు దింపేశా, ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే 1 నిమిషం ముందన్న వచ్చి నీ కూతుర్ని లేపుకుపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపేయి.
అడ్వాన్స్ అయ్యి పోక్క కాదని కంటిన్యూ అయ్యావు అనుకో ఆడు నీతో ఆడేది 2020 మ్యాచే. నువ్వు అప్పుడు మిస్ అయ్యావు కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. ఆ సరస్వతి కొడుకు దిగాడట ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాట్రా. అలాగే ఏంటి మామయ్య అందరూ అంత టెన్షన్ పడుతున్నారు ఎవరు ఫోన్ లో ఏవో పాత గొడవలు కరెక్ట్ టైం కి వచ్చావురా భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మామయ్య అది అసలు మనిషి అనే వాడు తింటాడు అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాను మామయ్య ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్ బాబా బాబా ఎంతైనా ఆడాలు చేయదగలితేనే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును నిన్న సొరకాయ దప్పలం తాళింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మావిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్ దాల్చిన చెక్కేసి ఉండాలేసిందా అందుకని అంత బాగుంది. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేసారో తెలియదు గాని రుక్మిణి మావిడే నాటుకోడి పులుసుకి ఫేమస్ అందులో ములక్కాడేసిందా వేసే ఉంటదిలే. అసలు ఇదంతా కాదు మావయ్య పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు గానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నాడు మావయ్య ఏనకన్నా రాసిపెట్టి ఉండాలి. అయ్యా సాంబార్ ఆ చూడండి ఆ సాంబార్ లో మంచి నీళ్లు కలుపుతున్నాడు వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాదైపోయింది మీరు కానివ్వండి తను ఒక్కటి మాత్రం నిజం మావయ్య ఇంట్లో అన్ని ఉన్నాయి ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు వాడిని పొగట్టాలిగా నిన్ను అక్కడ పంపించింది ఇంతకి దివ్య ఏమంటుంది. అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మావయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏది కదా మావయ్య మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు మా అమ్మకి పట్టింపులు ఎక్కువ మా నాన్నకు కోపం ఎక్కువ ఇల్లు చూస్తున్నావు లేడీస్ లాగా బోసుగా ఉంది వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే చిన్న పంతం కోసం పిల్లల్ని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మావయ్య? అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తలు తెచ్చేద్దాం మావయ్య. హలో ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం మా పాతికేళ్ల పగటి పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా? అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు. మొత్తం రివర్స్ ఎలా ఉంది? దీనికి ఎందుకు మావయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు. టెంట్ హౌస్. టెంట్ హౌస్? అవును మావయ్య. ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్లి టేబుల్స్ కుర్చీలు తపేళాలు గంగాలు తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ మావయ్య. ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది, ఇంకొకటి మళ్ళీ ఆ సాయిరెడ్డిని దెబ్బ తీసినట్టు అవుద్ది. అల్లుడి ఐడియా అదిరిపోయింది. టెంట్ హౌస్ అయితే రెంట్ కట్టాలి, వీళ్ళకి అది కూడా అక్కర్లేదు. ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు. పెళ్ళవగానే వాళ్ళు ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి అదే దబ్బేళాలు గంగాళాలు మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి రుక్మిణి ఒసే కమలా రే దాన్ని పిలవండి రా. మీ వద్దీ అనయ్య సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణ్ వెళ్ళలేదు, నువ్వే పిలువు. కళ్యాణే దివ్యా మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్తుకొని రమ్మన్నాం, మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిది తాక్కూడదు. రే నీ మీదున్న పగాను తీసిగా మర్చిపోను. 7 కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. వాడి మాటలే పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉన్నాయి. వెళ్ళండమ్మా. అయిపోయినాయి నీ అప్పగింతలు, మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. రామేష్ అదేనయ్యా ఆడవాళ్ళందరూ అబ్బాయి చూస్తున్నాడు.
తగ్గకూడదంతే. ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవివే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకు? అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానివ్వరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు, తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా.